వెల్కమ్ బ్యాక్. బాలచందర్ సినిమాలు చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త కోణం కనిపిస్తూ ఉంటుంది. గొప్ప కథకుడికి ఉండే లక్షణం ఇది. అడుగడుగున మారుతున్న పరిస్థితులకు సున్నితమైన స్త్రీ హృదయం ఎలా స్పందిస్తుందో గుండెలోని భావాలను తట్టిలేపేలా చెప్పాడు బాలచందర్. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇక ఊరేల సొంత ఇల్లేనా ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేనా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. డిఫరెంట్ సినిమాలతో మధ్యతరగతి కుటుంబాలను ఆకట్టుకున్న బాలచందర్ ఎన్నో ఆణిముత్యాలను తీశారు. ఈ లిస్టులో ఉన్న మరో ఆణిముత్యం అంతులేని కథ. జీవితంలో ఎంత సంక్లిష్టత ఉందో ఆ సినిమా కథలోనూ ఆ పాత్రల్లోనూ అంత సంక్లిష్టత ఉంది. పైకి కఠినంగా కనిపించే జయప్రద పాత్ర మనసులో ఎంత సున్నితం ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్ గా చెబుతాడు బాలచందర్. చాకరీ చేసి చేసి అరిగిపోయాను అలసిపోయాను. నాకు కాస్త నెమ్మది కావాలి. నాదంటూ ఒక ఇల్లు కావాలి, నాదంటూ ఒక జీవితం కావాలి. నన్ను కూర్చోపెట్టి ఇంత అన్నం పెట్టి ఆదరిస్తే నవ్వు కావాలి. కూర్చోబెట్టి మేము నెంబర్ తోందా, మేము దొరకాం అత్తయ్య. మా నాన్న చేసిన నొప్పులన్నీ మేము తీరుస్తాం. తోటలో పిండి ఊపుతాం, తోట పని చేస్తాం, పేపర్ నమ్ముతాం, రోడ్డు చూపుతాం. అవునక్కా, ఏదో ఒక పని చేసి తీరుస్తా. ఈ స్కూలు ఈ చదువులు ఏం లేకలేదు, ఈ పనికి మన నాన్న లేకలేదు. కుటుంబం కోసం త్యాగాలు చేస్తూ తన ఆశలను చంపేసుకుంటూ బతుకుతూ ఉన్న విధి అనేక రకాలుగా తనతో ఆడుకుంటూ ఉంటే ఏమీ చేయలేక సతమతమయ్యే పాత్రలో జయప్రద జీవించింది. పెళ్లి కావాల్సిన చెల్లెలు, గుడ్డి తమ్ముడు, తాగి తందనాలాడే అన్నయ్య, అన్నయ్య పిల్లలు, వీళ్ల భారాన్నంతా మోస్తూ పెళ్లి కావాల్సిన వయసులో త్యాగాలు చేసే ఓ స్త్రీ జీవితం ఈ సినిమా. తాను ప్రేమించిన అబ్బాయిని సైతం తన చెల్లి కోసం త్యాగం చేస్తుంది. దేశంలో దరిద్రాన్ని చూపిస్తూ ఆకలి బాధను చెప్పే ప్రయత్నంగా తీసిన సినిమా ఆకలి రాజ్యం. ఎంఏలు చదివినా ఏ ఉద్యోగం లేక ఆకలి బాధను నీళ్లతో తీర్చుకుంటూ గడుపుతున్న నలుగురు యువకుల విషాదగాథ ఆకలి రాజ్యం. అప్పటి దేశ పరిస్థితికి అర్థం పట్టిన సినిమా ఇది. ఆకలి రాజ్యం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆకలి బాధ ఎలా ఉంటుందో అనుభవంలోకి వస్తుంది. చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు. ఖరీదుకి వెళ్ళదు, తూకానికి ఇచ్చేశాను. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ 3 రూపాయలు. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. The only present and the omnipotent. ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. ఈ సినిమాలో హీరోకు అతని తండ్రి క్యారెక్టర్ కి మధ్య ఆలోచనల విధానంలోని అంతరాన్ని బాలచందర్ చెప్పిన తీరు అద్భుతం. ఈ సినిమాలో శ్రీశ్రీ కవితలు వినిపిస్తాయి. తమిళ దర్శకుడైన బాలచందర్ కు సమకాలీన సాహిత్యంపై పూర్తి అవగాహన ఉంది అనటానికి ఇదొక నిదర్శనం. మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నది సముద్రపు మావరీతిగా సంచరిస్తూ సంచరిస్తూ దిగులు కడుతూ నీలుడవుతూ తిరుగుతుంటే చండ చండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రణాపిస్తే నప్పు పట్టి గాలితో
చెప్పి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కన్నుకొస్తే తారి తప్పిన బాట సారికి ఎంత కష్టం. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.